ప్రజలందరికీ నమస్కారం అండి. మాది స్త్రీ శక్తి హక్కుల జనసేవా సంఘం. మేము మహిళలకి అండగా ఉండాలని, హక్కుల్ని కాపాడాలని మా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్టాఫ్కి తర్వాత పేషెంట్లకి మేము మజ్జిగ పట్టుకుని ఫ్రీగా చేస్తున్నాము. ఇట్లాగే ఇంకా సొంతవి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడానికి మేమందరం చాలా టీం ఉందండి మాకు. తర్వాత మాకు 1000 మంది సభ్యులు, మా లీడర్సే 100 మంది పైన ఉన్నారు. మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో చేపట్టాలని మాకు మీరు మేము అంద మహిళలందరికీ హెల్ప్ అవ్వాలని, ఏ సమస్య వచ్చినా మా కన్సల్టెంట్ మీరు మాకు ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాము. ప్రతిదానికి మీ ముందుకు మేము వస్తాము. మా సేవా కార్యక్రమాలను మీరు కూడా ప్రోత్సహించి మాకు అండగా నిలబడతారని, మమ్మల్ని దీవిస్తారని మేము ఎంతగానో ఆశిస్తాం. మహిళలు ఇప్పుడు మహిళలు బాధ భార్యాభర్తలు కావడం కాబట్టి వాళ్ళ కేసులు కానివ్వండి, లేదు ఒక మహిళ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే తనకి అండగా వెళ్తాం మేము. వితంతువులు లాంటి వాళ్ళకి ఇంకా మేము ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము, పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయాలనుకుంటున్నాము వితంతులకి. తర్వాత ముసలి వాళ్ళకి మేము రేపు చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి పెట్టాలనుకుంటున్నాము. మహిళలకి జీవనోపాధికి ఏం చేస్తున్నారు? జీవనోపాధిగా మేము ఒక స్కీమ్ని సీఎం గారితో మాట్లాడాలనుకుంటున్నాం అండి. మా ఫౌండేషన్లో చాలామంది మహిళలు టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు, సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఒక ప్రతి ఊర్లో ఇప్పుడు బుడంపాడు దగ్గర NSL టెక్స్టైల్ ఉంది, అట్లాంటివి ప్రతి ఊర్లో ఒక టెక్స్టైల్ లాంటిది ఓపెన్ చేసి ఒక 100 మంది మహిళలకి, 200 మహిళలకి జీవన ఉపాధి గవర్నమెంట్ ద్వారా కలిగిస్తే, వాళ్ళకు జాబ్ వర్క్ లాగా ఇప్పిస్తే వాళ్ళకి ఎంతో. గ్లాసులో పోయి తర్వాత పెట్టుకోవచ్చు. ఆ 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